195 దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, 780 కోట్ల జనాభా, 1/4 వంతు నీరుతోని కూడుకొని ఉన్న ప్రపంచం. వరల్డ్ ఇస్ ఏ బిగ్ షేప్. ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరు ఎవరికి పరిచయం ఉండదు. ఇన్ఫాక్ట్ నీ పక్కన వెళ్లే వాళ్ళు కూడా. కానీ అందరికీ మెగా స్టార్, సూపర్ స్టార్ మైకేల్ జాక్సన్, బిల్ గేట్స్ మాత్రమే ఎందుకు తెలుసు. నువ్వెందుకు తెలీదు. నువ్వు ఎందుకు తెలీదు. నీ లైఫ్ లో ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఇంకొకటితో పోల్చుకోకు. నీకు నచ్చిన పని ఏదైనా సరే అది చేసే, నీకు నచ్చని పని అది లక్షలు వచ్చే పని అయినా సరే అది వదిలేయి. ఎవరికీ భయపడకు, ఎవరి కోసం చేయకు, నీ సంతృప్తి కోసం మాత్రమే చేయు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈరోజు ఒక నీ దగ్గరకు వస్తున్నాడు అంటే వాడికి కావాల్సింది ఏదో నీ దగ్గర ఉందని అర్థం. స్వార్థం. మనుషులు డబ్బున్నంతసేపు నావాడు, డబ్బు పోయాక లేనోడు అనే నీచ బుద్ధి గలవాళ్ళే. అందుకే నీకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండు. ఈ లోకంలో అన్నిటికంటే పవర్ఫుల్ అయింది డబ్బు ఒక్కటే. అట్లనే అన్నిటికంటే మూర్ఖమైంది కూడా డబ్బే. ఎందుకంటే డబ్బు అన్నదమ్ములు విడగొడుతుంది, భార్యాభర్తలను చిచ్చు పెడుతుంది, ప్రాణ స్నేహితుల్ని కూడా విడగొడుతుంది. నీ లైఫ్లో పుట్టడం చావడం మాత్రమే నీ చేతుల్లో ఉండవు. మధ్యలో జరిగేవన్నీ నీకు నీవుగా చేసుకునేవే, అవి మంచివైనా చెడ్డవైనా. మానవ జీవితంలో ప్రతి నిమిషం ఇంపార్టెంటే. ఆ ఒక్క నిమిషంలోనే చావు బ్రతుకులు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఒక్క నిమిషంలో అప్రాక్సిమేట్లీ 250 జననాలు జరుగుతున్నాయి. అదే ఒక నిమిషంలో 150 ప్రాణాలు పోతున్నాయి. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన యువకులారా, ఇది మీకే సొంతం. ఎన్నో కళలు, బెస్ట్ బైక్లో తిరగాలన్న కోరిక, బెస్ట్ కార్లో తిరగాలన్న ప్యాషన్, అన్నిటికన్నా ఈ కోరికలను తీరాలన్నది పెద్ద కోరిక. ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏది శాశ్వతం కాదు. మనీ, లవ్, ఫ్రెండ్స్, సక్సెస్, నెట్ లాస్ట్, పేరెంట్స్, ఏది శాశ్వతం కాదు. నీకు నువ్వు మాత్రమే. ప్రతి నిమిషం నీ కోసం నువ్వు బ్రతుకు. ఇంకా చేసే ప్రతి పనిలో రిస్క్తో కూడుకొని ఉన్న సంతోషాన్ని ఆస్వాదించు. రిస్క్ ఉంటే లైఫ్లో కిక్కే వేరు. ఎప్పుడూ కింద మండే కుక్కర్ లాగా బాయిల్ అయిపో. ఒకవేళ కింద మండలేకపోతే నువ్వే పెట్టేసుకో. అండర్ ప్రెషర్లో పనిచేయడం వల్ల చాలా లాభాలు. అది చెప్తే అర్థమయ్యేది కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తున్న సామెత మర్చిపోండి. సింహం ఆకలి అప్పుడే వేటాడుతుందని గుర్తుపెట్టుకోండి. ఎవరి లైఫ్ హ్యాపీగా ఉండదు, ఎవరి ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ భయపడి నువ్వు అక్కడే ఉంటావా, ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని వెళ్తావా, నీకే వదిలేస్తున్నా. వీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వీ వాంట్, వీ క్యాన్ క్రియేట్ ఎ థింగ్, వీ క్యాన్ రిమేక్ ఎ థింగ్, వీ క్యాన్ డిస్ట్రాయ్ ఎ థింగ్ అని గుర్తుపెట్టుకో. లైఫ్లో ప్రతి నిమిషం ఇంపార్టెంటే. సో బీ యువర్ సెల్ఫ్ అండ్ డూ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ది సర్వీస్ పటేల్ సైనింగ్ ఆఫ్.